ధర్మారం మండల కేంద్రంలోని పలు ఆలయాల్లో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతీయ స్థాయి అండర్ 19 SGF స్టాఫ్ బాల్ పోటీలకు ఎంపికైన ఆదర్శ పాఠశాల విద్యార్థిని ముఖ్య ప్రవళికను అభినందించి షాల్వాతో సత్కరించి ప్రయాణ ఖర్చుల కోసం 5,000 రూపాయలు అందజేశారు. అలాగే కొలుముల దామోదర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరొక 5,000 రూపాయలను వీప్ చేతుల మీదుగా విద్యార్థినికి అందించారు. తమ సమస్యలు పరిష్కరించాలని సెకండ్ ANMలు వీప్ లక్ష్మణ్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వీప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ, అయోధ్య బాలరాముడి ప్రతిష్ట సందర్భంగా ప్రపంచ నలుమూలల భక్తులు విశేష పూజలు చేస్తున్నారని, గ్రామాల్లో సైతం పండుగ వాతావరణం నెలకొందని, దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయని అన్నారు. శ్రీ అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ప్రపంచ నలుమూలల నుంచి హిందూ బాంధవులు పెద్ద ఎత్తున మన ఆరాధ్య దేవము శ్రీరాముడి యొక్క ప్రాణప్రతిష్ఠ అయోధ్యలో జరుగుతున్నటువంటి కార్యక్రమ సందర్భంలో ప్రతి మారుమూల గ్రామంలో ఒక పండుగ వాతావరణంలో దేవాలయం, ఆంజనేయ స్వామి దేవాలయం కానీ, రామాలయం కానీ, ప్రతి ఒక్క హిందూ దేవాలయంలో ప్రతి ఒక్కరు కూడా శ్రీరాముడి యొక్క ప్రాణప్రతిష్ఠ యొక్క సందర్భంగా పెద్ద ఎత్తున వేడుకలు చేసుకుంటున్నారు. ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా శ్రీరాముని స్మరించుకుంటూ ఆ శ్రీరాముడు శ్రీరామచంద్ర స్వామి ఏదైతే మంచి పరిపాలన ఇచ్చి రామరాజ్యాన్ని నెలకొల్పిండో ఆ విధంగా భారతదేశం అన్ని వర్గాల ప్రజలు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా చల్లగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, ఆ దేవుడు చల్లగా చూడాలని ఈరోజు ధర్మారం రామాలయాన్ని దర్శించుకోవడం జరిగింది. రాజకీయంగా ధర్మపు నియోజకవర్గంలో ధర్మారం మండల ప్రజలను రాజకీయంగా అన్నం పెట్టినటువంటి ఈ మండలం, నీ ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ రామాలయం కానీ ఈ ప్రాంత ప్రజల సమస్యల విషయంలో మరి గెలిచి 50 రోజులు అవుతుంది. మేము రాష్ట్ర ప్రభుత్వ విప్పుగా, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా మరి ఈ ప్రాంతానికి సంబంధించిన అనేక సమస్యల పరిష్కారం కానీ ఈ రామాలయం యొక్క వారి కొన్ని సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చిండు. మరి ఆ సమస్యలు కూడా, టెంపుల్ యొక్క సమస్యలు కూడా పరిష్కారం చేసామనే విషయం సందర్భంగా తెలియజేసుకుంటూ. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.